నిన్న అంటే 9 August 2024 అట్ 11 AM మార్నింగ్ మనకి లోతుగట్ట బీచ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ గారు ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 kg గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 mobile phones సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 members మనకి అక్యూజ్ దొరికారు. మరీ శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లటి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5 కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోల అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒడిశా నుంచి వచ్చింది, చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్డ్ కూడా అక్కడే చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్తో కూడా మాట్లాడాను. సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడం కోసం మాట్లాడాము. అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ అ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని భాగంగా మనం 100 days మొత్తం గాంజా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం NDPS గాంజా ఆంధ్ర నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో. సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలు, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికి. అంతే కాస్ట్ 5 lakhs.